సార్, ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్ గా వస్తానంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. సార్, ఎలక్షన్ ఎవరు విన్ అవ్వచ్చు అనుకుంటున్నారు సార్? ఎన్డీఏ ప్రభుత్వం విన్ అవుతుంది. చంద్రబాబు నాయుడు మాకు సీఎం కావాలని ఉంది, మా తెలంగాణ డిస్టిక్ వాళ్ళకి. ఎలా అనిపిస్తుంది సార్ ఈ 5 సంవత్సరాలు జగన్ గారు పరిపాలన చూసిన? అది పరిపాలన చూస్తూనే ఉన్నాం కదా, ఎట్లా పరిపాలన చూస్తుండే అట్లనే పరిపాలన చూస్తున్నాం. 100 రూపాయలు 200 అయింది, అది డూప్లికేట్ లెక్కరు. కార్మికులు లేరు, కర్షకులు లేరు. పవన్ కళ్యాణ్ వల్ల ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చింది మోడీ. ఇంత హ్యాపీగా అంటారు మరి, చెప్పుకుంటారు కార్యకర్తలు ఉంటారు కదా ఆ మాట చేస్తేనే. ఇప్పుడు ఒక రోడ్లు లేదు, ఏం లేదు, ఎక్కడ రోడ్లు ఉన్నాయా? ఎక్కడ రోడ్లు కానీ అభివృద్ధి ఉందా? ఆ రోజుల్లో అమరావతి 33 ఏళ్ళు ఇచ్చారు, 33 ఏళ్ళు అన్నీ కట్టారు, ఒక్క బిల్డింగ్ కట్టలేదుగా. గుజరాత్, పశ్చిమ బెంగాల్ 700 ఎకరాలు ఇస్తేనే గవర్నమెంట్ పడిపోయింది, సిపిఎం గవర్నమెంట్. మరి ఇక్కడ 33 ఎకరాలు రైతులు ఇచ్చారంటే సామాన్యం ఏమైనా కాదుగా. కోర్టు బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ పరిపాలన చేస్తా అన్నీ చేస్తున్నారు, కొత్తగా ఏం కట్టించింది ఏం లేదుగా. అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అసలు ఇయర్లోనే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పి అలగుద్ది మరీ చెప్తారు. చేస్తారు, చెప్తారు, ఏదని చెప్తారు, నేను చెప్తాను, నువ్వు చెప్తా, అన్ని చెప్తారు అధికారం ఉన్నప్పుడు. ఎన్డీఏ కూటమి 130 120 గ్యారెంటీకి వస్తాయి అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎంత వరకు 40 ఏళ్ళతో వెళ్తాడు? 40 ఏళ్ళతో. అండ్ ఇంకొకటి రీసెంట్గా చూడవచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయతో దాడి చేశారని చెప్పేసి, అది కాదు ప్రతిపక్ష వాళ్ళు చేశారని చెప్పేసి అన్నారు. ఇది కోడిగత్త డ్రామాలో చూడవచ్చు సార్? ఇది కూడా అది చెప్పలేము, చేసినా ఉండొచ్చు పోయినాము అనుకుంటా. ఇప్పుడు ప్రతిపక్ష రకరకాలు సృష్టిస్తారు. ఇప్పుడు చేశారంటే చేస్తే పట్టి వాళ్ళ చెల్లెళ్ళ పట్టి తీసుకోమంది, డాక్టర్గారే తీసుకోమన్నారుగా, నువ్వు చూసావుగా. పరిస్థితి మనం చెప్పలేము, జరుగుతున్న రాజకీయాలు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తున్నారు. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి అక్కడ డెవలప్మెంట్స్ లేవు. చంద్రబాబు నాయుడు పడిపోయిన తర్వాత డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో అది ఆగిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇంటింటికి డబ్బులు పంపిస్తున్నారు తప్ప రోడ్లు కానీ, పరిశ్రమలు కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఏవి రాలే. వచ్చినట్టు ఓటీఆరా అవి కూడా వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈయన వల్ల ఆంధ్రప్రదేశ్ పతనం తప్ప ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ముందుకు పోయి యూత్కు మంచి జాబ్స్ రావటం కానీ, మంచి రోడ్స్ కానీ రావు. కాబట్టి జగను ఖచ్చితంగా పడిపోవాలి. చంద్రబాబు నాయుడు ప్లస్ బీజేపీ ప్లస్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వస్తే ఆ రాష్ట్రం బాగుపడుతుంది, మిగతా రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రం కూడా డెవలప్లో ముందుకు పోతూ ఉంటుంది. గుడివాడ నుంచి కొడాల నాని గారు ఈ మధ్య సైలెంట్ అయిపోయారు సార్, ఈ కారణం ఏంటి? ఆయన ఓడిపోతాడు ఈసారి, ఆయన ఓడిపోతాడు. ఎందుకంటే నాన్నగారు మాటల్లో అంత ఇదేం లేదు, దుర్స్థానం ఎక్కువ. ఆయన ఓడిపోతాడు ఈసారి. ఒకవేళ గవర్నమెంట్ వస్తే ఎండ్ అయిపోవడమే నాని పరిస్థితి ఏంటంటారు సార్? నాని అంతే సంగతులు నాని ఉండడు. కాబట్టి ఎన్డీఏ రావడం చాలా మంచిది, ఆ రాష్ట్రానికి మంచిది, అక్కడ ప్రజలకు మంచిది. ఆ ప్రజలకు ఇంత జీవనోపాధి దొరుకుతుంది, ఆ ప్రజలకు మంచి రోడ్లు వస్తాయి, ఆ ప్రజలకు మంచి మంచి ఇండస్ట్రీస్లో వచ్చి యూత్కు జాబ్స్ వస్తాయి. అలాగే మన అంబట్రాంబాబు గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? అంబట్రాంబాబు గురించి ఏం చెప్తామని ఓడిపోతాడు ఆయన కూడా, ఏం చెప్పేది లేదు. చాలా మటుకు ఈసారి ఓడిపోవడం మాత్రం ఖాయం. వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలన్నీ, సంక్షేమ పథకాలు కానీ అన్నీ యాజిటీజ్గా జరుగుతాయి. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు జరగవని, కానీ అన్నీ యాజిటీజ్గా జరుగుతాయి. ఏదైతే ఇంటింటికి పోయి పింఛను ఇస్తున్నారో అది జరుగుతుంది, ఏదైతే 15,000 రూపాయలు ఫర్ విద్యార్థికి ఇస్తున్నారో అది జరుగుతుంది, ఏదైతే 45 ఏళ్ళు దాటిన వాళ్ళకు అది కూడా మహిళలకు ఇస్తారు. కాబట్టి ఏవి సంక్షేమ పథకాలు ఆగవు. కాబట్టి దయచేసి అక్కడ ఉన్న ప్రజలు విసిగిపోయినారు ఈ 5 ఏళ్ళలో. వాళ్ళకు రాజధాని లేదు ఇంతవరకు రాజధాని లేదు. ఇప్పుడు 28 రాష్ట్రాల్లో రాజధాని లేకుండా ఏ రాష్ట్రం లేదు, దీనికి రాజధాని లేదు ఇంతవరకు. ముందు రాజధాని సెట్ కావాలి. రాజారు జగన్ ఇద్దరు ఒకటే, పోయినసారి కూడా చెప్పాడు, ఈసారి కూడా చెప్పాడు, వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళది తేడా ఏం లేదు. కేసీఆర్ చెప్పినంత మాత్రం ఆడ గెలవాలని లేదు. చూశారు 5 ఏళ్ళు చూశారు, 5 ఏళ్ళు చూశారు. కాబట్టి ఇంకా ప్రజలు ఇప్పుడు ఆయన నమ్మరు. ఎన్ని సీట్లు రావచ్చు సార్ వైసీపీకి? 60 సీట్లు వస్తాయండి. లోకేష్ గారు మంగళగిరి నుంచి ఈసారి విన్ అవుతారు. బాలకృష్ణ గారు కూడా విన్ అవుతారు. తెలుగుదేశం ఆల్రెడీ మంచి లీడర్స్ అంతా విన్ అవుతారు. ఎన్డీఏ కూడా మీ సార్ అధికారంలోకి వస్తాను, మోడీ ప్లస్
పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం గ్యారంటీ పరిపాలిస్తుంది. పిఠాపురం కదా హోల్కి పవన్ కళ్యాణ్ 30-40 వేల దాకా. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు వాళ్ళు చెప్పింది అంతా అవాస్తవం. ఖచ్చితంగా 150 సీట్లతో మళ్ళీ జగన్ గెలుస్తున్నాడు. ఎందుకు అనొచ్చు, ఎందుకు జగన్ గెలుస్తాడు, ఎందుకు చంద్రబాబు ఓడిపోతాడు? చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేదు, అన్నీ అబద్ధాలే. చూస్తున్నారుగా ఆవేశం అతంది, ఆవేశం తప్ప ఆలోచన లేదు. జగన్ ఎంత ఆలోచనతో మాట్లాడుతున్నారు చూస్తున్నారు కదా. ఇండియాలో ది నంబర్ వన్ బెస్ట్ డెలివరీ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ప్రతి ఒక్కరికి ఇంటికి చేరుతుంది, ఒక్క రూపాయి మధ్యలో కరప్షన్ లేదు. సెక్రటేరియట్ సెక్రటేరియట్ అంటున్నారు వీళ్ళు, ప్రతి విలేజ్ ఈజ్ ఏ సెక్రటేరియట్. దెన్ వై డూ యూ నీడ్, హూ నీడ్స్ సెక్రటేరియట్? ఓల్డ్ టాప్ పొలిటీషియన్స్, టాప్ అఫీషియల్స్ నీడ్ సెక్రటేరియట్. దే కెన్ బి డన్ ఎనీవేర్. ఇప్పుడు సాఫ్ట్వేర్ సిస్టమ్, ఎన్ని రకాల సిస్టమ్స్ వచ్చాయి, సిస్టమ్స్ ఎట్లా ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు. నీకు ప్రతి విలేజ్లో అక్కడ ఎట్లా ఉందంటే, గ్రామంలో ఒక హెల్త్ సెంటరు, ఒక రైతు భరోసా, ఒక మంచి స్కూలు, సచివాలయం ఉంది. సచివాలయంలో ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ఉన్నాడు. డెలివరీ సిస్టమ్ ఎఫిషియెంట్గా ఉంది. దారుణంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు వాలంటీర్లను ఇప్పుడు 10,000 ఇస్తామని ఎందుకు అంటున్నారు? సింపుల్, అదొకటే ఆయన ఒప్పుకున్నట్టు ఈయన. అలాగే మరి కొడాల నాని గారి పరిస్థితి ఏంటి సార్? కొడాల నాని ఖచ్చితంగా గెలుస్తాడు. సైలెంట్ అయిపోయాడుగా. ఎందుకు ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు వార్ అవన్నీ చూడండి. నామినేషన్కు 100,000 మంది పోతేనో 1,000 మంది పోతేనే గెలుస్తారనేది. కొడాల నాయనే ఇంకొకరా ఇంకొకరా అనేది కాదు అక్కడ. ఇట్ ఈజ్ ఓన్లీ జగన్. ఎవ్రీబడి ఎవ్రీబడి ఈజ్ ఓటింగ్ ఫర్ జగన్, నాట్ ఫర్ క్యాండిడేట్. ఎవరైనా కూడా, ఈవెన్ ఇన్ కడప 10 పీపుల్ ఉన్నారు. కడప 10 పీపుల్ కూడా దే ఆర్ నాట్ సీయింగ్ ఎనీ ఇండివిజువల్ క్యాలిబ్రిటీ, దే ఆర్ సీయింగ్ జగన్. ఈ అట్లాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జగన్ను చూస్తుంది. క్యాండిడేట్ ఎవడా అనేది, క్యాండిడేట్ తర్వాత వచ్చిన తర్వాత జగన్ మార్చుకుంటాడు, వాళ్ళకి కావాలంటే ఏదన్నా వాళ్ళని కరెక్షన్ చేసుకుంటాడు అనేది వాళ్ళకి తెలుసు ప్రజలకి. దే వాంట్ గో ఫర్ ఓట్ జగన్. బాలకృష్ణ కూడా ఓడిపోతాడు. మీ ఈసారి ఏమన్నా ఒక విచిత్రమైన విషయం జరిగితే జరగవచ్చు, లోకేష్ గెలవచ్చు, మంగళగిరి వాళ్ళ ముగ్గురు మార్జినల్ ఉంటుంది. అంతే. రీసెంట్గా జగన్ గారి మీద దాడి ప్రతిపక్షాలు చేసామని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు సార్. ఇది లాగా కూడా ఏమండి, ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇప్పుడు కన్నుకాడ దెబ్బ తగిలింది, ఇంకొక అతనికి, ఇద్దరికి దగ్గర తగిలింది, ఒకరికి కాదు ఇద్దరికి దెబ్బ తగిలింది. అదే సార్, ఇద్దరికి ఎలా తగిలింది అని చెప్పేసి అడుగుతున్నారు. అవును, రాళ్లతో కొట్టినప్పుడు ఇద్దరికి తగలచ్చుగా, ఒకే రాయి అంటున్నారు కదా సార్. ఒకే రాయి అని అనుకుంటే ఇప్పుడు ఈడ తగిలి అటు బాగుండొచ్చు, లేకుంటే 2 సార్లు తగిలి ఉండొచ్చు. ఎనీవే, బట్ అదేమి వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఆడ? అవసరమే లేదు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ పాజిటివ్ ఓటింగ్, దే ఆర్ గోయింగ్ ఫర్ నెగిటివ్ ఓటింగ్. దిట్ ఈస్ ది డిఫరెన్స్. చంద్రబాబు ఏమనుకుంటున్నాడంటే వైఎస్ఆర్ వ్యతిరేకులంతా నాకు ఓటేస్తారనుకుంటున్నాడు, మేము నా మీద ప్రేమించే వాళ్ళు మాకు ఓటేస్తారని మేము అనుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ పాజిటివ్ ఓట్. అస్సలు లేదు. ఈజ్ వెరీ గుడ్ వర్కర్. మీరు కావాలంటే ఒకరోజు రండి, పులివెందులకు నేను తీసుకెళ్తా. ఈ వేకప్ బై 5 o'clock, ఈ విల్ బీ టిల్ 9 o'clock ఇన్ పబ్లిక్. ప్రతిరోజు ప్రజా దర్బార్ నడిపిస్తాడు, ప్రతిరోజు ఉంటాడు. ఇప్పుడు ఎలక్షన్ అని కాదు, నాన్ ఎలక్షన్ టైంలో కూడా 100% మీకు నేను ఒక కారణం ఎవరైనా చెప్పమని నేను డిబేట్ చేస్తాను. తెలుగుదేశానికి వచ్చేదానికి నిన్ను చూశారు కదా, ఆయన ఏం మాట్లాడుతున్నాడో, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్, వాళ్ళ భాష ఏమన్నా జనాలకి యాక్సెప్టెన్స్ ఉందంటారా? ఎంతసేపు తిట్టడం తప్పితే ఏమైనా ఉందా? మేము ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు, నేను ఇది చేశాను, ఇది నచ్చితే నాకు ఓటేయండి అని. అట్లా వాళ్ళు ఒకటి చెప్తున్నారా, జగన్ తిట్టి ఓటు అడుగుతున్నారు. ఎవరు ఇప్పుడు వాళ్ళు 24 గంటలు ఈయనని తిడితే ఆయన ఒక మాట అనకూడదా? ఇప్పుడు 24 గంటలు సైకో 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 అని అంత తిడుతున్నారు. ఏ జగన్, నువ్వేంటి, నీ కెపాసిటీ ఏందని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా అంటే ఆయన ఎందుకు అనండి? ఆయన హీజ్ ఆల్సో, ఆయన హీజ్ యంగర్ దాన్ హిమ్. ఆయనకు బ్లడ్, యూత్ బ్లడ్ ఉండదా అని ఆయన చెప్పిన దాంట్లో తప్పుందా? 3 పిల్లలు ఉన్నారా లేదా? అది కరెక్టా చెప్పండి? మన హిందూ వ్యవస్థలో అది కరెక్టా?
హిందూ వ్యవస్థలో మనం ఒక ఏకధర్మ ఏకపత్ని పత అది ఏదో అంటారు కదా, మళ్ళీ అది మన హిందువుల్లో ఉంది. రాముడు ఎందుకు అని అదే మనకు ఆదర్శం. మనం జై శ్రీరామ్ అంటున్నాం, జై శ్రీరామ్ అంటున్నాం. అటువంటి వాడిని బీజేపీ పక్కన పెట్టుకోవచ్చా? జగన్ను దాడి తట్టుకోలేక ఏదో ఏదో ఇట్లా ఏదో ఒకటి కోర్టుల ద్వారా లేకుంటే ఈ బీజేపీ గవర్నమెంట్ ద్వారా ఆఫీసర్స్ని అట్లా మార్చి ఇట్లా మార్చి జగన్ ఇబ్బంది పెట్టడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని కానీ బీజేపీ వల్ల ఓట్లు వస్తాయని కాదు వాళ్ళు పెట్టుకుంది. వైఎస్ సునీతమ్మ గారు అని ప్రెస్ మీట్లు పెట్టి అన్ని మీటింగ్స్ పెట్టి మా డాడీకి న్యాయం చేయమని అడుగుతున్నారు. న్యాయం చేయాలి ఇప్పుడు అది ఇట్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సిబిఐ. సిబిఐ ఏం తీసుకోకూడదు? ఇప్పుడు వాళ్ళే ఉన్నారు కదా బీజేపీ, ఇప్పుడు వాళ్ళందరూ అలయన్స్ కదా బీజేపీ. ఎందుకు ఇప్పుడు ది మ్యాటర్ ఈజ్ ఇన్ ద కోర్ట్ అండ్ సిబిఐ. సిబిఐని ఎందుకు వాళ్ళు ఇది చేయొచ్చు కదా? సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కదా, వాళ్ళని కరెక్ట్గా న్యాయంగా తొందరగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయమని ఎందుకు అడగకూడదు బీజేపీ? సొంత కుటుంబానికి న్యాయం చేసి న్యాయం చేయలేదని ఎందుకు అనుకుంటారు? న్యాయం చేయలేదని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు అది జరిగింది, ఇంతవరకు తేల్చాల్సింది ఒకటి గవర్నమెంట్ సిబిఐ. సిబిఐకి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశారు కదా. సునీతమ్మ గారు ఆవేదన అంతా న్యాయం చేయమని అడుగుతున్నారు. న్యాయం చేయమని అడుగుతున్నాను. ఆమె న్యాయం చేయడంలో న్యాయం చేయమని అడగడంలో తప్పు లేదు, కానీ చంద్రబాబు నాయుడిని అండ్ కోన్ కలవడం తప్పు. కలవడం కాదు, వాళ్ళతో తిరుగుతుంది. ఓకే, తిరుగుతుంది. దస్తగిరిని వెనక పెట్టుకోవడం తప్పు. ఆయన నేనే మర్డర్ చేసిన అని చెప్పిన వ్యక్తిని వెనక పెట్టుకుని తేడం తప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు మీ పేరు? కృష్ణ అండి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏపీలేదు, ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉండిపోతుంది సార్ ఎలక్షన్ ఫైట్? సో ఈసారి చాలా గట్టిగానే ఉంది. సో టీడీపీ జనసేన మోదీది గెలుస్తుందని అనుకుంటున్నాం. సో పిఠాపురంలో అయితే లైక్ లక్ష ఓట్లతో గెలవాలి అతను. బేసిక్గా గెలవాలంటే లక్ష ఓట్లు కావాలి దానికి. మొన్న ర్యాలీకే 80,000 మంది వచ్చారు. సో పక్కా గెలుస్తారని అనుకుంటున్నాం. సో ఈసారి 110 నుంచి 120 వరకు వస్తాయి అనుకుంటున్నాం. అండ్ రెస్ట్ వైసీపీగా టోటల్ 175. సో అంతవరకు రాదండి, ఏదో సమ్ వాళ్ళు వేసుకుంటామే కానీ అంతవరకు అయితే రావు. మంగళగిరి నుంచి లోకేష్ గారు విన్ అవుతారు ఈసారి? లోకేష్ గెలవచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం ఏమైందంటే ఆర్ల రామకృష్ణ ఏమైందంటే వెళ్ళిపోయాడు ఫస్ట్ బయటికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జగన్ని తిట్టి, షర్మిలతో కలిసి జగన్ని తిట్టి మళ్ళీ వైసీపీకి వచ్చాడా. సో ఈజీగా అర్థమైపోతుంది, డబ్బులు తీసుకున్నాడు సమ్ ఏదో వాడి కంటికి ఏదో జరిగింది దొరికింది తీసుకున్నాడు అని అర్థమైపోయింది. సో అలాగే వాలంటీర్లకి చంద్రబాబు గారు ప్రభుత్వం వస్తే 10,000 చేస్తానని చెప్పేసి అన్నారు, మంచి ఉద్దేశం అంటారా? సో నా ఉద్దేశంలో అయితే కాదని అనుకుంటాను, ఎందుకంటే వాలంటీర్ మొన్నే అన్నారు లైక్ మొత్తం డిజిటల్ డేటా అంతా తీసేసుకుంటున్నారు. సో ఆ ఒక్క ఉద్దేశంతో కాదని అనుకుంటున్నాను అంతే. సో కొడాల నాని ఎంత స్లో అయినా కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే తనకు అపోజిషన్ లేదు అక్కడ. గుడివాడలో ఏమైందంటే సో తను అపోజిషన్ లేదు. సో విన్ అవుతారని అనుకుంటున్నాను. ఎంత నెగిటివిటీ ఉన్నా లోకల్గా ఫాలోయింగ్ ఉంది మనోడికి. గుడివాడ మనకి ఐడియా ఉందిలే, ఆ పక్కన రీజియన్ పామారు అటు సైడ్ అంతా బాగానే ఉంది. అంబట రాంబాబు అస్సలు లేదు బ్రో, కాన్సెప్ట్ లేదు, కష్టమే అంతే బ్రో. బ్రో బాలకృష్ణ మాట్లాడే ప్రసక్తే లేదు, పక్కా గెలుస్తాడు. లాస్ట్ టైమే అంత నెగిటివిటీ వచ్చినా ర్యాలీలో మనుషులను కొట్టినా కానీ గెలిచాడంటే ఈసారి తన వల్ల ఆపలేం బ్రో. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది కదా బ్రో, ఆ దాడి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు బ్రో, ఓపెన్గా తెలిసిపోతుందిగా. సో మీకు తెలుసు అయి ఉండొచ్చు అంతే. అధికారంలో రావడానికి అధికారంలో కానీ చెప్పలేము, బట్ హైప్ పాలిటిక్స్ హైప్ వస్తుంది అంతే. ఆయనే అన్నారుగా బ్రో, ఇంటెల్ అంతా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పాడుగా. అంటే ఎట్లా అంటే ఆయన అడిగారు ఈసారి మాకు వచ్చిన సమాచారం ప్రకారం జగనే గెలుస్తుంది అన్నారు. సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది, జగన్ నుంచి వస్తుంది అని చెప్పారు. సో ఇంతకంటే ఇంకేం కావాలి? అంతే బ్రో, నేను అంతే జనసేన కీలక పాత్ర నిర్వహించాలని కోరుకుంటున్నాను అంతే. రైట్ బ్రో. సార్ మీ పేరు? సతీష్. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది, పక్కన ప్రచారాలతో ఊరెక్కిపోతుంది. ఎన్డీఏ కూటమి ఒక పక్క, జగన్ గారు సింగిల్గా వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఈసారి ఎలక్షన్ ఎలా ఉండిపోతుంది సార్? జగన్ గెలుస్తారు. జగన్ గెలుస్తారు.
రీజన్ అన్ని చాలా సేవ చేశాడు కదా, అన్ని ప్రతి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, పెన్షన్లు, విద్యార్థి ఇవ్వన, ఇవన్నీ చాలా చేశాడు కాబట్టి కంపల్సరీ జగన్ గెలుస్తారు. అభివృద్ధి లేదని చెప్పేసి చాలా మంది నెగిటివ్గా, అభివృద్ధి అంటే ఫస్ట్ ఉండాలి కదా, నీడ్ ఇంపార్టెంట్ కదా. మన స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది ఉంది కదా. ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ కరోనా తీసేసిన త్రీ ఇయర్స్ లో పొలం చెప్పి అమరావతి కూడా క్లారిటీ లేకుండా చేశారు కదా, ప్రతి ఒక్కరికి బాగానే రీచ్ అయ్యాయి పథకాలన్నీ కూడా. సో వాళ్ళు కంపల్సరీ వేస్తారు. మరి వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు సార్? వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు, ఆపోజిట్ అంతకు మించి ఏం లేదు. ఎన్ని సీట్లు రావచ్చు సార్? ఇస్తారు వైసీపీ 120+ రావచ్చు. 120+ వైనాట్ 175. అలాగే మన కొడాల నాని గారి పరిస్థితి ఏంటంటారు సార్? గెలుస్తారు 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 గెలుస్తారు. హిందూపురం సార్? హిందూపురం టఫ్ ఫైట్ ఉండొచ్చు. హిందూపురం లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు కదా సార్? అక్కడ ఆమె లావణ్యనే గెలుస్తాం. లావణ్య గెలుస్తాం. మన పిఠాపురం నుంచి సార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు? వంగగీతనే గెలవచ్చు. వంగగీత గెలిచి అసలు బజ్జీ లేదు కదా సార్? అక్కడ అంటే మా ఎడ్యుకేటెడ్ ప్లస్ మళ్ళీ అంతా కూడా బాగా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఓన్లీ క్రేజ్ కదా, సినిమా క్రేజ్. మరి రైతులకి చాలా అమౌంట్ కట్టించారు కదా సార్? ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి. అట్లా దానికి అయ్యేందుకు చూస్తారు అండి? ఏమన్నా మళ్ళీ చేస్తారేమో అని ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా. అట్లా ఏమి ఉండదు అనుకుంటున్నాను. ఎన్ని సీట్లు రావు సార్? ఎన్డీఏ కూటమి ఏది? 60-65. మరి అలాగే రీసెంట్గా దాడి జరిగింది ముఖ్యమంత్రి గారి మీద. అవును, అది ప్రతిపక్షాలు చేశారని చెప్పేసి అధికారి పట్టు వాళ్ళు ఎవరైనా ఎందుకు చేయించుకుంటారు? కొడుగతి రామలా అని చెప్పేసి అంటున్నారు కదా. ఏముండదు అట్లా, అదేముండదు. కొంచెం కన్నుకు తాకితే ఎట్లుండేది పరిస్థితి? అంత రిస్క్ చేసుకుంటారు. అలాగే సునీతమ్మ గారు అయితే మా తండ్రికి న్యాయం చేయమని మధ్యాహ్నం ప్రెస్ మీట్లు పెట్టి అన్ని రికార్డ్స్ చేసి బయటికి రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు సార్? అది ఇప్పటి వరకు వైఎస్ వివేకానంద రెడ్డి గారు న్యాయం చేయలేకపోయారు అధికారంలో ఉండకూడదు. అది వాళ్ళే ఉన్నారు కదా, బీజేపీ పార్టీ పవర్లో ఉంది కదా, మరి చేసిండొచ్చు కదా నిజంగా అంత కరెక్ట్ అయితే. దస్గిరి గారు కూడా ఒప్పుకున్నారు కదా సార్? అండ్ డ్రైవర్ నేనే చేశానని. అది మనకు తెలియదు అంత. ఇదైతే మళ్ళీ వైసీపీలో వైసీపీ వస్తారు. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు పాలూరు శ్రీనివాస్ అండి. సార్, ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ ఆడ స్టార్ట్ అయిపోయింది, ఒక పక్కన ప్రచారాలతో మారుమోగిపోతుంది, ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారని చెప్తున్నారు. అసలు ఎలా ఉండిపోతుంది సార్ ఈసారి ఎలక్షన్ ఫైట్? ఇప్పుడు ప్రభుత్వం ఏమో మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాము ఈ గత 5 ఏళ్ళ నుండి, తప్పకుండా మళ్ళీ మేమే గెలుస్తామని జగన్ గారు ఏమో ఆయన ధీమాగా ఉన్నారు, వాళ్ళ జగన్, వాళ్ళ మంత్రివర్గము. ఇక్కడనేమో కూటమి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ఏమో ఏం చేయలేదు, మొత్తం ఇంకా 20 ఏళ్ళకు వెనక్కి తీసుకుపోయాడు జగన్ను. కనుక ఈసారి జగన్ని కాకుండా మాకు గెలిపించండి అని చెప్పేసి వీళ్ళు ప్రజల దగ్గరికి ప్రజలను వేడుకుంటున్నారు, ఒక్క అవకాశం ఇవ్వండి ఈసారి మాకని. ఇక రేపు ప్రజలే నిర్ణేతలు, వాళ్ళే జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇక 50-50 అని అంటున్నారు, చూద్దాం ముందు ఎలా వస్తుందో. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో మేలు జరిగితే మంచిదని చెప్పి మేము ఆశిస్తున్నాం. 5 సంవత్సరాల్లో 2 ఇయర్స్ కరోనా పోయినాక మిగిలిన 3 ఇయర్స్లో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు సార్? అసలు అమరావతి, 3 రాజధానులు ఇదంతా ఎందుకు చేశారంట సార్? క్రియేట్ చేసి పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలేకపోయారు. ఓ, అంత సాధ్యం కాదండి. ఒకప్పుడు అక్కడ ఉన్న అప్పుడు సెంట్రల్లో నిర్మించిన ప్రాజెక్టులే ఉన్నాయి, వాళ్ళు అప్పుడు ఏ రకంగా కట్టి ఉంటారు ప్రాజెక్టులు. ఇప్పుడు చూడు, ఒక పోలవరం కట్టడానికి ప్రభుత్వాలు మారినా కానీ ఏ ప్రభుత్వం కూడా కట్టలేకపోతుంది. అంటే వాళ్ళ అసమర్థతనాలా, లేకపోతే చెతకంతనం అనాలా, లేకపోతే బడ్జెట్ తేలేకపోతున్నారనాలా, అది ప్రజలు నిర్ణయించాలి. కేంద్రం బడ్జెట్ ఇచ్చాను అని చెప్పేసి అంటుంది కదా సార్? మరి ఇచ్చానని అంటుంది కానీ మరి వాళ్ళు మరి దేనికి వాడుకున్నారు? పోలవరానికి ఇచ్చిన బడ్జెట్ని వాళ్ళు వేరే ఇతర సంక్షేమానికి వాడుకున్నారేమో. కానీ పోలవరం మాత్రం ఈ గవర్నమెంట్ హయాంలో అయితే కాలేదు. ఒకప్పుడు చంద్రబాబు పీరియడ్లో కూడా కాలేదు. జగన్ వచ్చి ఏదో పూర్తి చేస్తారని చెప్పి స్టార్టింగ్లో ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో డూమ్ డామ్గా ఏదో గొప్ప గొప్పలు చెప్పారు. మా హయాంలో అయిపోతుంది పోలవరము, నెక్స్ట్ 20 ఏళ్ళ వరకు జగన్నే సీఎము అని చెప్పేసి అప్పుడు పెద్ద పెద్ద వాగ్దానాలు పలికారు. కానీ ఇప్పటికి నిజం ఏంటంటే ఇప్పటికి కూడా పోలవరం పూర్తి కాలేదు, ఒక రాజధాని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. కొడాలి నాన్నగారు మాట్లాడే విధానం మార్చుకోవాలండి. ప్రజలు చూస్తుంటారు, ఎప్పుడు నేనే నియంత అనే రకంగా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. నీకు టైం వచ్చినప్పుడు నువ్వు దాన్ని సౌమ్యంగా ఒక ఇతరులను ఆకర్షించే విధంగా మాట్లాడాలి. ఆయన ఏదో నేనే గొప్ప అనే రకంగా మాట్లాడుతున్నా అది మానుకోవాలి. ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎవరినో ప్రతిపక్షాన్ని, లేకపోతే అనుకూలంగా ఉన్న వాళ్ళను మెచ్చుకొని ప్రతిపక్షాల ఉన్న వాళ్ళను తిట్టుకుంటూ వేదవాళ్ళు, అదేంటి ఆ లాంగ్వేజ్ ఏంటండి? ఆయన చదువుకున్న వ్యక్తి,
అలా మాట్లాడకూడదు. మాకేం నచ్చదండి ఆయన మాట్లాడే విధానం. ఇప్పుడు అదే అనిల్ కుమార్ యాదవ్ కూడా స్టార్టింగ్లో ఆయన కూడా మంత్రికి ఉన్నప్పుడు ఆయన కూడా ఏదో పేలాడు పెద్ద పెద్ద మాటలు. ఇప్పుడు ఏదన్నీ కాలం నిర్ణయిస్తుందండి. ఇప్పుడు కాలాన్ని నమ్ముకొని ముందుకు పోవాలి, అంతేగాని ప్రభుత్వాలను నమ్ముకొని కాదు. ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ప్రభుత్వం. మంచి మంచి ప్రభుత్వాలు పడిపోయాయి. అంటే ఇప్పుడు ఆయన నిజంగా కూడా అభివృద్ధి చేస్తే మటుకు గెలుస్తాడండి. అభివృద్ధి చేయకపోతే మాత్రం చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి జనాలు అవకాశం ఇవ్వాలండి. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికి 2 సార్లు ఆయన లాస్ట్ టైం 2 చోట్ల నిలబడితే 2 చోట్ల కూడా ఓడిపోయాడు. అది గతంలో పార్టీ పెట్టినప్పుడు కూడా నిలబడితే కూడా గెలవలేకపోయాడు. కృషి చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. మంచి జనం గ్యాదరింగ్ ఉంది, పబ్లిక్ గ్యాదరింగ్ ఉంది. ఈసారి గెలిస్తే గెలవచ్చు, మెజార్టీ మాత్రం చెప్పలేమండి. అలాగే మన మంగళగిరి నుంచి లోకేష్ గారు పోటీ చేస్తారు, లాస్ట్ టైం ఓడిపోయారు, ఈసారి ఎంతవరకు మెజార్టీ రావచ్చు? గెలుస్తాడండి సార్, లోకేష్ గారు గెలవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. మెజార్టీ అనేది పర్టికులర్గా ఎవరు చెప్పలేము, బరాలు అయితే గెలుస్తాడని ఒక నా ఆశ వ్యక్తం చేస్తాడు. కమెంట్ చేసేస్తారు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారులకు వస్తే వాలంటీర్ శాలరీ డబల్ చేస్తామని చెప్పేసాను, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేదే ఒక ట్రాష్ అండి, ఒకటి చెప్తాను. ఎందుకండి ఒక రిక్రూట్మెంట్ చేయండి మీరు ప్రభుత్వం పరంగా, వాలంటీర్ రిటైర్మెంట్ వాలంటీర్ రిక్రూట్మెంట్ ఏంటండి? అర్థం కాదు. ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు అప్డేట్ తీసుకోరు, ఏం తీసుకోరు, ఇష్టం ఉన్న రాజ్యాంగం చేస్తారు. ఒకరు మెయిల్ చేస్తున్నారు, కొంతమంది వాలంటీర్ చేస్తున్నారు, అందరిని అన్నకి ఆస్కారం లేదు, కొంతమంది మంచి చేస్తున్నారు. బట్ ఒక్కరు తప్పు చేసినా అందరికి వస్తుంది. అది అంటున్నారు, అది మనం చూడలేదు అంటున్నారు. బట్ అలాంటి ఆ వాలంటీర్ వ్యవస్థ అన్నప్పుడు బాధ్యత గల ఒక స్టాండ్ అది. వాళ్ళు అలాంటివి చేయకూడదు. వాళ్ళు ఏదైతే ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్పిందో ఆ వర్క్ చేస్తే సరిపోతుంది. అలాగే రీసెంట్గా ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది సార్, రాయితా కొట్టేసని అన్నారు. వాళ్ళేమో ప్రతిపక్షాలే చేశారు మా మీద అని చెప్పేసి అంటున్నారు సార్. ఇది ఎలాగ కోడిగత్తి రామాలా చూడొచ్చు ఇది కూడా? ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఎప్పుడు దాడి జరిగింది, ఎలక్షన్ల మూమెంట్లో జరుగుతుందంటే ఇక మరి అది డ్రామానే తేట తెల్లమవుతుందండి. మరి నిజంగా జరిగితే కూడా జరగవచ్చు, కాకపోతే ఈ టైంలో జరిగిందాన్ని బట్టి చూస్తే మటుకు అది ఒక డ్రామా అనేది. ముఖ్యమంత్రి గారి కుటుంబం నుంచి వచ్చిన మన సునీతమ్మ గారు అయితే తండ్రికి న్యాయం చేయమని ఈ మధ్యన ప్రెస్ మీట్లు పెట్టేసి వీడియో ఎన్ని రిలీజ్ చేసినా ఎందుకు సార్ న్యాయం చేయలేకపోతున్నారు? అధికారంలో ఉండి కూడా సొంత చెల్లెలకు న్యాయం చేయలేనోడు రాష్ట్రానికి న్యాయం ఎలా చేస్తారని చెప్పేసి ప్రజలు అన్నారు సార్. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు సునీతమ్మది కుటుంబ పరంగా వాళ్ళ ఇష్యూ అండి, దాన్ని పాలిటిక్స్లో తేకూడదు. దాన్ని చట్టం ఉంది, చట్టం చూసుకుంటుంది. ఇప్పుడు కోర్టు ఉంది, చట్టాలు ఉన్నాయి, అది ఆ రకంగానే ఆబ్వియస్లీ ఆ వేలోనే పోవాలి. ఇప్పుడు దాని కుటుంబానికి కలపకూడదు. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మీరు చెప్పలేను, నేను చెప్పలేను. అది వాళ్ళ అంతర్గత విభేదాల వల్లనే అయింది అది, వివేకానంద రెడ్డి గారిది. కనుక దాని మీద మనం ఏం మాట్లాడడం బాగుంది కాదు. అలాగే కేసీఆర్ గారు 2 రోజుల క్రితం కమెంట్ చేశారు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడని. ఎందుకు సార్ ఆ మాట అనడానికి ఆయన కారణం ఏంటంటే? ఏమో ఆయనకి ఎలాంటి టిప్స్ అందాయో, సిమ్టమ్స్ అందాయో జగనే గెలుస్తాడు అని. జగన్ రావచ్చు అన్నాడు, జగనే రావచ్చు అన్నాడు. రేపు మళ్ళీ రేపు ఏదైనా జరగవచ్చు అండి. ఎలక్షన్ మూమెంట్లో ఇంకో 2 రోజులు ఉందనగా జనం కూడా టర్న్ కావచ్చు. ఇప్పుడు జనం నాడిని ఎవడు గుర్తుపట్టలేడండి. నేను ఇక్కడ పోలింగ్ స్టేషన్ వరకు ఇంటికాడవో చెప్తారు, పోలింగ్ స్టేషన్ వరకు వెళ్తా, పోలింగ్ స్టేషన్లో వెళ్ళాక నేను ఎవరికి ఇస్తారో నాకే తెలియదు, నా మనస్తాత్వానికి తెలుసు. ఏ గవర్నమెంట్ వచ్చినండి ప్రజలకు మేలు చేయాలి, అక్కడ ఒక రాజధాని ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా పర్లేదు, ఒక రాజధాని ఏర్పాటు చేసుకొని ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉండేటట్టు రాజధాని ఏర్పాటు చేసుకుంటే అందరికీ భవిష్యత్తు ఉంటుంది.